ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత గులాబీ మొక్కని ఏ విధంగా పెంచాలి, దాని యొక్క దానికి ఎరువులు ఎట్లా వేయాలి, తర్వాత దానికి ప్రూనింగ్ ఎలా చేయాలి, తర్వాత దానికి పెస్ట్స్ కానీ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు దానికి కంట్రోల్ ఏ విధంగా చేయాలి, తర్వాత మనకి వాటర్ సఫిషియెంట్గా ఎలా ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎరువులు ఎట్లా వేయాలి అనేటువంటి దాన్ని నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను, మీకు వీడియో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అది ఫాలో అవడానికి, అది మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో వీళ్ళైతే మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు మొక్కని చక్కగా మనం రీపాట్ చేసుకోవాలి. వాళ్ళు నర్సరీ దగ్గర నుంచి తెచ్చినప్పుడు మనం ఆ కుండీలో నుంచి లేదా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మనం రిమూవ్ చేసుకొని రీపాట్ చేసుకోవాలి. నేను సాయిల్ మిక్స్ కూడా మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి ఒకసారి, నా ఛానల్ ఉంటుంది. గులాబీ మొక్కను ఎలా నాటాలనే దాన్ని వీడియో షేర్ చేశాను. సో ఎలాంటి మొక్క తీసుకోవాలి కూడా మీకు వీడియో షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇలా బ్రాంచెస్ ఉన్నాయి మాత్రం తీసుకోవాలి. మనం ఇలా మొక్కను తెచ్చుకోవాలంటే ఇలా గ్రాఫ్టింగ్ ఉన్న మొక్క ఉండాలి, నెక్స్ట్ ఈ బ్రాంచెస్ ఉండాలి, ఒక 2-3 బ్రాంచెస్. నాకైతే ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి, 1, 2, 3 వచ్చినాయి. సో నేను ఇట్లా తీసుకున్నాను మొక్కని. తర్వాత మొగ్గ ఉన్నది తీసుకోవాలి. చూడండి ఇలా మొగ్గ, మనకి మొగ్గు ఉండాలి. తర్వాత అది ఏ కలర్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ కోసం మనం మొగ్గున్నది, పువ్వు ఉన్నది, ఫ్లవరింగ్ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది తీసుకోవాలి. తర్వాత మనకి మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది మాత్రం నేను తెచ్చిన తర్వాత వచ్చిన మొగ్గ. చూడండి ఇదైతే అప్పుడే ఉంది. ఇలా ఫ్లవరింగ్ ఉండాలి, నెక్స్ట్ బడ్స్ అనేవి ఉండాలి. బడ్స్ ఉన్న తర్వాత చక్కగా ఇలా ఇగుర్లు కొంచెం ఎక్కువ గ్రోతింగ్ బాగుండేటట్టుగా ఉన్న మొక్కను తీసుకొని మనం ఇట్లా రీపాట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఎలా చేశానని అలాగే మీరు కూడా సాయిల్ మిక్స్ అనేది కూడా మీరు కూడా చేసుకోండి. వాటర్ అనేది మనం సఫిషియెంట్గా ఇవ్వాలి, మరీ ఎక్కువ ఇవ్వకూడదు. మొక్కకు అనేది సరిపడా ఇవ్వాలి. అది కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి 6:30 వరకు మనం ఈ వాటరింగ్ అనేది ప్లాంట్కి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ అనేది 5:30 to 6 వరకు మనం వాటరింగ్ అనేది ఈ గులాబీ మొక్కలకు అనేది ఇచ్చుకోవాలి. సన్లైట్ అనేది ఎక్కువ ఉండాలి ఈ మొక్కలకు అనేది, సన్లైట్ అనేది ఎక్కువ ఉండాలి. మా మొక్కలు చూడండి ఇలా బాగా నేను హైట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే కింద ఉన్నప్పుడు మనకి అంతగా సన్లైట్ అనేది దీనికి ఎక్స్పోజ్ కావు, అందుకని నేను ఇలా పైకి పెట్టేశాను ఒక స్టాండ్ పెట్టేసి. మీరు కూడా అలాగే పెట్టుకోండి, ఎందుకంటే సన్లైట్ అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఇలాగా అరేంజ్ చేసుకున్నాను. సో మీరు కూడా అలాగే కొంచెం మీకు అవైలబుల్ ఉన్నట్టుగా అది ఎండ ఎప్పుడు ఎక్కడ బాగా తగులుతుందో మీరు చూసుకొని, ఈ రోజ్ ఫ్లవర్కి అనేది సన్లైట్ అనేది బాగా ఎక్కువ ఉండాలి, ఒక 9 అవర్స్ వరకు. మనం ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకుంటాం కదా, అలాగే వీటికి సన్లైట్ అనేది ఉండాలి. సో సన్లైట్ తాకే విధంగా మనం పెట్టుకుంటే మొక్కలు అనేది బాగా గ్రో అవుతాయి. చూడండి ఫ్లవరింగ్ కూడా పెద్దది వస్తుంది మనకి, చూస్తున్నారు కదా. మా మొగ్గలు అయితే చాలా పెద్దవి, ఇప్పుడు గార్డెన్లో కన్నా కూడా చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఈ తర్వాత మనం మొక్కల్ని ఇది ఎదుగుతుంది లేని చూసుకోవటానికి మనం మొక్క పెట్టిన తర్వాత ఓన్లీ వాటరే కాకుండా వీక్లీ 1 or 15 డేస్కు ఒకసారి మనం ఎరువులు, నేను బనానా ఫర్టిలైజర్ ఇస్తాను ఎక్కువగా, మీరు కూడా బనానా ఫర్టిలైజరు చేసి మీరు కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీకు అవైలబుల్ ఉన్నటువంటి ఏ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ ఇవ్వచ్చు. నేనైతే బయటది నేను కెమికల్ది నేను వాడను, న్యాచురల్గా ఆర్గానిక్గా నేను తయారు చేసుకొని నేను మొక్కలకు అనేది ఇచ్చుకుంటాను. మా మొక్కలకి అయితే అలాగే ఇస్తాను, మీకు వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూస్తుంటారు కదా మీరు కూడా ఫ్లవరింగ్ అయితే ఇలా వస్తుంది. ఇలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఒక టైం ప్రకారం, పర్టికులర్గా టైం ప్రకారం ఇచ్చుకోవాలి. చూడండి టైం ప్రకారం ఇచ్చుకున్న తర్వాత మొక్కలు అనేవి బాగా గ్రో అవుతాయి. గ్రో అయిన తర్వాత వాటికి వ్యాధి లేదన్నా మిల్లీ బగ్స్ కానీ, అంతకుముందు మా మొక్కలకైతే మిల్లీ బగ్స్ అలా వచ్చినాయి, ఇప్పుడైతే లేవు, తక్కువైపోయినాయి, పోయినాయి మొత్తం కూడా. మన మొక్క బలంగా ఉన్నప్పుడు ఏ వ్యాధులు వచ్చినా కూడా అవి చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాయి, ఎందుకంటే మన మొక్క బలంగా ఉన్నప్పుడు ఆ వ్యాధి ఎటువంటి వ్యాధి అయినా సరే చక్కగా మన మొక్కలు అనేవి గ్రో అవుతూ ఉంటాయి. అది మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే మా మొక్కలకి అంతకుముందు వచ్చినాయి, వచ్చినా కూడా అవి చక్కగా సర్వైవ్ అయిపోయినాయి, ఎందుకంటే మనం వేసేటువంటి ఎరువుల వల్లే కదా అవి బాగా పెరిగాయి. ఆ తర్వాత ఎట్లా అలా అని చెప్పి మనం వదిలేయకూడదు. నేనైతే మొక్కలు బాగున్నా సరే నేను ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వచ్చినప్పుడు పెస్టిసైడు ఒకసారి పిచికారీ చేసేసి నేను వేసుకుంటాను. అలా వేయాలి అప్పుడప్పుడు మనం మొక్కలకు అట్లా ఇచ్చినట్లయితే అవి కూడా
ఇమ్యూనిటీని పెంచుకుంటాయి. బాగా ఎలాంటి వ్యాధి వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి ఏమంటారు ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకుంటూ ఉంటాయి. సో అలాగా మనం మొక్కలు అనేవి పెంచుకోవాలి, అలాగ చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం మొక్క ఎదిగిన తర్వాత చూడండి, ఇలా మా మొక్కలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అదే మొక్క పెరగదు కాబట్టి, గార్డెన్ నుంచి తెచ్చిన మొక్క. సో ఇలా ఎక్కువ పెరిగినప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలి చక్కగా. నేను మొన్న చేశాను ప్రూనింగు, మళ్ళీ చేస్తాను. చూడండి, ఈ మొక్కలు మనకి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ఎరువుల వల్ల కావచ్చు, లేకపోతే సన్లైట్ కానీ చక్కగా గ్రో అయినప్పుడు, వాటిని ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పెరిగినా కూడా అంత ఇది యూస్ ఉండదు. సో ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కట్ చేసేయాలి. ఎందుకంటే మనకి బుషీగా రావాలంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు చూసుకుంటా, ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మన మొగ్గలు లేనివి చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. అలా కట్ చేయటం వల్ల అవి చిన్న మొక్క అయినా సరే చాలా పూలు అనేవి మనకి ఇస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, మొగ్గలు అయిపోయినాయి, ఎక్కువ కొమ్మ అనేది పెరిగింది. సో దీన్ని అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఈరోజు ప్రూనింగ్ కూడా చేసి చూపిస్తాను, ఎందుకంటే ఎలా చేసుకోవాలి అనేది డౌట్ వస్తుంది మీకు. సో నేను అది ముందుగానే చూసి ఇలాగ మనం ఒక సిజర్ పట్టుకొని ఇలా మనకి అవైలబుల్ ఉన్నటువంటి సిజర్ తీసుకొని చక్కగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రూనింగ్ చేస్తే మొక్కలు ఏమవుతాయంటే ఈ సైడ్కి బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఇక్కడ పెరుగుదల ఆగిపోయి ఇక్కడ మనకి బ్రాంచెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలాగ ఇలా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ ప్రూనింగ్ చేశాను మొన్న, కట్ చేశాను. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తే సైడ్ బ్రాంచ్ వచ్చింది, దానికి మొగ్గు వచ్చింది. ఇలాగ మీకు ప్రూఫ్గా ఇది ఉంది. చూడండి, ఇక్కడ నేను కట్ చేసినప్పుడు ఇక్కడ ఆగిపోయింది అన్నమాట. ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోయి మనకి సైడ్ బ్రాంచ్ వచ్చేసింది. బ్రాంచ్ తర్వాత మనకి బడ్స్ అనేవి వస్తాయి. ఇలాగ అన్నీ వస్తాయి, ఇంకా అన్ని కొమ్మలకి అలాగే వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ కట్ చేశాను అంత క్రితం, నేను ప్రూనింగ్ చేసినప్పుడు కట్ చేస్తే సో ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతి కొమ్మకి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఇలా మనం కట్ చేయటం వల్ల మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. వచ్చి మనకి కొత్త ఫ్లవరింగ్ అనేది, కొత్త బ్రాంచ్ అనేది వస్తూ ఉంటాయి. సో నేను ఇట్లాగే చేస్తూ ఉంటాను, మీరు కూడా ఇలాగే చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇంకా ఎక్కువ వచ్చినాయి. చూడండి, ఇక్కడ నేను కట్ చేశాను. కట్ చేయటం వల్ల ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి చక్కగా వచ్చేసింది. చూడండి, సైడ్ బ్రాంచ్ వచ్చింది, ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. చూసారు కదా, చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఏ మొక్కకైనా అలాగే చేసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కట్ చేశాను, సో ఇక్కడ నుంచి వస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అక్కడ మనకి, ఇక్కడ మనకి కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వచ్చేసి తర్వాత మొగ్గలు అనేవి ఎక్కువ వస్తాయి. చూపిస్తాను, ఉండండి. నేను అలా ప్రూనింగ్ చేయటం వల్ల మొగ్గలు చూడండి ఒకసారి, ఇలా వస్తాయి అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మొగ్గలు. ఇక్కడ చాలా ఉన్నాయి, కౌంట్ చేయడానికి కూడా లేదు. ఇక్కడ గమనించండి, ఇక్కడ అటువైపు కూడా ఉన్నాయి. నేను నాకు వీలైనంత వరకు మీకు షూట్ చేస్తాను. ఇగో ఇట్లాగా మనకి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి, మనం కట్ చేసిన దానికి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మనకి మొగ్గలు అనేవి చాలా అనేవి చాలా వస్తాయి. నేను ఇలాగే చేస్తూ ఉంటాను, అందుకని మీకు చెప్దామని ఎటు ఒక కామెంట్ వచ్చింది కాబట్టి షేర్ చేసినట్లుంటుంది. మీరు కూడా ఇలాగే ఈ టిప్స్, ఇలాంటి మంచి టిప్స్ ఫాలో అవుతారు కాబట్టి వీడియో చేస్తున్నాను. చూడండి, ఇలాంటి మొగ్గలు అనేవి చాలా అనేవి వస్తాయి. ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి. ఇక్కడ నేను కట్ చేయటం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కట్ చేస్తే మనకి బ్రాంచ్ అనేది, సైడ్ బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇలా వస్తాయి అన్ని మొగ్గలు. అంతే, అన్ని మొగ్గలు అలాగే వచ్చినాయి అన్నమాట. సైడ్ బ్రాంచెస్ నుంచి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకోవాలి మనం చక్కగా, ఇలా ప్రూనింగ్ చేసుకుంటుండాలి అప్పుడప్పుడు. అలా ప్రూనింగ్ చేసినప్పుడు మొగ్గలు వచ్చినప్పుడు మనకి ఆ మొగ్గలు బాగా పెరుగుదలకి ఏం చేయాలంటే ఎరువులు అనేది మనం వేసుకోవాలి. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ బనానా ఫ్రూట్ ఫర్టిలైజర్, ఫర్మెంటెడ్గా చేసినటువంటిది నేను తయారు చేస్తాను. మీకు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐకార్డ్లో కూడా ఉంటుంది. బనానా ఫర్టిలైజర్ గురించి ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగా
ఆ తర్వాత మనకి మొక్కలు అనేవి ఈ ఆకులు ఎండిపోతూ ఉంటాయి, పండిపోయి ఎండిపోతూ ఉంటాయి, అవి కూడా మనం తీసేసుకోవాలి. ఇట్లాగా ఇలా ఉంచకూడదు అన్నమాట. ఇలాంటి ఇవి ఇలా పండిపోయిన పాడైపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. అది ఏమవుతుందంటే అవి పండిపోవటానికి, నెక్స్ట్ అది రాలిపోవటానికి టైము ప్లస్ దానికి ఎనర్జీ ఫ్లో అవ్వాలి. ఈ మొక్క నుంచే కదా ఆ మొక్క వేటిలకైనా ఈ మొక్క నుంచే రావాలన్నమాట. మనం వేసేటువంటి ఎరువుల వల్ల కానీ, అవి తీసుకునేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, మనం లేకపోతే మనం వాటరింగ్ ఇస్తాను కదా వాటరింగ్ కానీ, దానికి ప్రతి దానికి కూడా ఆ మొక్క నుంచి ఈ ఆకులు పండిపోవటానికి రాలిపోవటానికి యూజ్ అవుతుంది అన్నమాట. యూజ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మొక్క కొమ్మల్ని తీసేయాలి. ఎందుకంటే దానికి పండిపోయి రాలిపోయి దానికి అంత ఎనర్జీ వేస్ట్ చేయటం అంత అవసరం లేదు, సఫిషియెంట్గా ఉండాలి కాబట్టి. మిగతా మొక్కలు కూడా మంచిగా మిగతా మొగ్గలు కానీ కొమ్మలు కానీ పెరగాలి కాబట్టి ఇలాంటి వాటిని మనం తీసేసుకోవాలి. ఇలా పండిపోయినవి కూడా తీసేసుకొని మంచిగా మనం వేరే ఆ ఎనర్జీ అనేది వేరే వాటికి సప్లై అవుతుంది అన్నమాట. అటు వెళ్ళేటువంటి ఎనర్జీ మొత్తం మన బడ్స్ రావటానికి కానీ లేకపోతే స్టెమ్స్ రావటానికి కానీ యూజ్ అవుతుంది అన్నమాట. అందువల్ల అలా చేసుకోవాలి మనం. అలా చేసుకున్నట్లయితే అప్పుడు మనకి మొక్క అనేది చక్కగా పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను, మీకు ఈరోజు ఇవన్నీ షేర్ చేద్దామని. చూడండి ఒకసారి బడ్స్ ఎంత బాగా వచ్చిందో, ఇంకా ఉంది లోపల, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ మాత్రం. ఇలా మనకి మంచి పెటల్స్ తోటి కలర్ఫుల్ తోటి కూడా వస్తాయి అన్నమాట. మనం ఇలా చేసుకున్నట్లయితే కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉట్టిగా మనకి పేలు, ఒక్కోసారి బడ్స్ వచ్చినా కూడా ఫ్లవరింగ్ అనేది ఏమవుతుంది, పేలుగా వస్తుంది. అంటే డల్గా కలర్లెస్గా విత్ మనకి తెచ్చిన ఫ్లవర్ ఒకటైతే పూసే మనకి వచ్చేటువంటి ఫ్లవరింగ్ ఎలా ఉంటుందంటే కలర్లెస్గా ఉంటుంది అన్నమాట. అలా ఉండకూడదు. ఇలా చూడండి చూడండి ఎంత కలర్ఫుల్. మనం తెచ్చిన నర్సరీ నుంచి కానీ గార్డెన్ నుంచి కానీ తెచ్చిన ఫ్లవర్స్ కన్నా కూడా మన దగ్గర కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేగాని పేల్ కలరు అంటే డల్గా అంటే పేలిపోయినట్టుగా బాగు అట్లా మనం చేసుకోకూడదు, ఇలా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీనికైతే మొగ్గు వస్తుంది. చూడండి మొగ్గ ఫ్లవరింగ్ అయినా కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, ఇది చాలా బాగా వస్తుంది. ఈ దీనికన్నా కూడా ఈ తెచ్చిన అప్పుడు ఉన్న మొగ్గ కన్నా కూడా ఈ మొగ్గ మనకి బ్రైట్గా బ్లూమింగ్ అవ్వాలి. బ్రైట్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి, సైజు పెద్దగా ఉండాలన్నమాట. అలా ఉండాలన్నమాట, అలా చేసుకోవాలి మనము. చూడండి ఇలాగా చూస్తున్నారు కదా, ఇదైతే కొత్త బడ్స్ నేను ఇక్కడ కూడా వచ్చింది. ఈ వీడియో మీకు షేర్ చేస్తాను కూడా తప్పకుండా, ఎందుకంటే మరి మీకు అన్నీ నేను చేసే అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, మీతోటి మీతో పంచుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఈ నేను చేసేటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు పనికొస్తాయి అనుకుంటున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇవే కాకుండా మనం కూరగాయ మొక్కలకు కూడా ఆ విధంగానే చేసుకోవాలి. చూడండి ఇలాగ వస్తాయి కదా, ఇలా వచ్చినప్పుడు వాటికి కూడా మనం ఈ ప్రూనింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి పండిపోయినా రాలిపోయినా లేకపోతే తెగులు వచ్చినటువంటి వాటిని తీసేసుకోవాలన్నమాట. ఇలాగ తెంపేసి పడేసేయాలి. ఈ వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆ ఆకుల్ని మళ్ళీ ఇక్కడే ఉంచకుండా మళ్ళీ వేరుగా దూరంగా పడేసేయాలన్నమాట. ఎందుకంటే అవి మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవుతాయి. అందుకని మనం ఫస్ట్లోనే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలాగ అది ఏ మొక్కకైనా సరే, అది ఫ్లవరింగ్ మొక్క కానీ ఫ్రూటింగ్ మొక్క కానీ చేసుకుంటాం. కాకుండా మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి, ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు. మన మొక్క సైజును బట్టి నెక్స్ట్ వచ్చేసి అవి ఎంత బాగా వాటికి గ్రోయింగ్ ఉంటుంది, దానికి బ్రాంచెస్ అనేవి ఎట్లా ఉన్నాయని చూసుకొని చెక్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఎందుకంటే పెద్ద మొక్కకి కొంచెం ఇస్తే సరిపోదు, ఇలాంటి పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ క్వాంటిటీతో వాటికి సరిపడ ఇవ్వాలి. ఇలాంటి చిన్న మొక్కలకి కొంచెం ఇవ్వాలి. అట్లా మనం చూసుకుంటా దానికి బేస్ చేసుకొని మొక్క బేస్ చేసుకొని
మనం ఎరువులు అనేది ఇచ్చుకోవాలన్నమాట. అంతే అలా ఇచ్చుకోవాలి. అది కూడా డైల్యూట్ చేసి బాగా డైల్యూట్, వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. కానీ మీకు మొన్న నేను బనానా ఫర్టిలైజరు వేసినప్పుడు చెప్పాను, ఎక్కువ వాటర్ అనేది ఈ ఫర్టిలైజర్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మరీ చిక్కగా ఉన్నప్పుడు ఆ మొక్కలు అనేవి అంతగా అబ్జర్బ్ చేసుకోదు, అవి మనం వేసినా కూడా వేస్ట్ అవుతాయి. అది కాక వేస్ట్ అవుతాయి, ప్లస్ ఆ మొక్క అనేది వ్యాధులకు అనేది గురవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా మనం చూసుకుంటా ఈ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు మనం ఎరువులు అనేవి టైం ప్రకారంగా డైల్యూట్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువ ఎక్కువైనా అంటే 1:4, 1:6, 1:7 అట్లా పర్వాలేదు. కానీ 1:1 ఆ రేషియోలో కాకుండా ఎక్కువ మోతాదులో వాటర్ అనేది ఇచ్చుకుంటా మనము ఈ ఎరువులు అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినట్లయితే మొక్కలకి చక్కగా సఫిషియంట్గా అందుతాయి, తర్వాత అవి చక్కగా గ్రో అవటానికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనం వేసిన ఎరువులు దానికి సఫిషియంట్గా అందేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. మనం చూసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఈ కొత్తగా తెచ్చినటువంటి మొక్క అనేది దూరంగా పెట్టి చూసుకోవాలి. ఈ మొక్కల్లో కన్నా, ఆ పాత మొక్కల్లో కన్నా కూడా ఈ మొక్కలు, కొత్తగా తెచ్చిన మొక్కలు ఏం చేయాలంటే కొంచెం కొన్ని రోజులు విడిగా పెట్టాలి. ఎందుకంటే అవి సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడే ఈ మొక్కల్ని, కొత్తగా తెచ్చిన మొక్కల్ని, ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడు వాటిని పాత మొక్కల్లో కలపకుండా, అంటే అందులో పక్కన పెట్టకుండా కొంచెం దూరంగా ఉంచాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి, ఎందుకంటే అవి కొత్తగా వచ్చిన మొక్కలు, అవి తొందరగా వ్యాధులు గురవుతూ ఉంటాయి. మనం ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాం, అవి ఇప్పుడే గ్రో అవుతున్నాయి, బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి. దాన్ని మనం తీసుకెళ్ళి ఆ కొత్త పాత మొక్కల్లో పెట్టామనుకోండి, వాటికి ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ కూడా దీనికి వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల నేను దూరంగా పెట్టేశాను. చూస్తున్నారు కదా ఆ మొక్కలు అలా ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం సపరేట్గా పెట్టి, ఇది కొంచెం బాగా ఎదిగిన తర్వాత ఎక్కడ పెట్టినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే కొంచెం ప్లేసింగ్ అనేది, కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఈ మొక్కలకి. ఎందుకంటే ఆ మొక్కలు అనేవి తొందరగా సర్వే అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి పెద్ద అయినాయి, ఫ్లవరింగ్ వస్తుంది, మంచిగా పెరుగుతుంది, ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని మొక్కల్లో కలపకూడదు, అవి ఏది వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొత్తగా తెచ్చిన మొక్క అప్పుడే గ్రో అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం స్పెషల్గా చూసుకుంటూ ఉండాలి, స్పెషల్ కేరింగ్ అన్నట్టు. ఎందుకంటే అవంటే ఆల్రెడీ మనం వెరుగులు వేస్తున్నాము, పూలు పోస్తున్నాయి, చక్కగా గ్రో అవుతుంది, చూసుకుంటాం. ఇదైతే అలా కాదు, కొత్తగా తెచ్చిన మొక్క కాబట్టి అది సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. మన మొక్కల్ని, మన మొక్కల్లో కలిసి బ్రతకాలంటే కొన్ని రోజులు టైం తీసుకుంటుంది. ఏదైనా అంతే, అవి అమ్మటి కూడా సర్వైవ్ కాలేవు అన్నమాట. అన్నిటిలో పాటు అందరితో పోటీ పడి, అన్ని మొక్కలతోటి పోటీ పడి పెరగాలంటే కొన్ని రోజులు టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. అందువల్ల మనం దీన్ని కొంచెం సపరేట్గా పెట్టి చూసుకోవాలన్నమాట. దాని కేరింగ్ అంతా కూడా స్పెషల్గా సపరేట్గా ఉండాలి. దానికి ఇచ్చినప్పుడు, వాటికి ఇచ్చినప్పుడు కూడా ఇవి కూడా చూసుకుంటూ, కాకపోతే కొంచెం కేరింగ్, ఎందుకంటే దీనికి వచ్చేటువంటి వ్యాధుల్ని దూరంగా చూసుకుంటూ వాటికి సోకకుండా, ఆ మొక్కలు ఈ మొక్కలు క్లమ్జీగా అయిపోయి మొక్కలు అనేది పాడవకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా బడ్స్ అనేవి రప్పించుకోవాలని, మనకి బడ్స్ అనేవి చక్కగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలాగ మనం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. కొత్త మొక్క కనుక తెచ్చుకున్నట్లయితే వీటి కేరింగ్ అనేది స్పెషల్ కేరింగ్గా ఉండాలన్నమాట. అన్ని మొక్కల్లో కాకుండా వీటిని మాత్రం, కొత్త మొక్కలు మాత్రం స్పెషల్ కేరింగ్ తీసుకుంటా, కొంచెం చూసుకుంటా, వాటికి ఎరువులు ఇచ్చుకుంటా, వాటికి ఏమేమైనా డిసీజ్ వస్తున్నాయా, లేకపోతే ఫర్టిలైజర్స్ ఏమన్నా పెరుగుదలకి ఏమన్నా ఫర్టిలైజర్స్ ఇవ్వాలా అనేది వంటి చూసుకొని మనం ఈ మొక్కని పెంచుకోవాలన్నమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే మీరు కూడా మంచి ఫ్లవరింగ్ అనేది మీరు కూడా తెచ్చుకోవచ్చు. చక్కగా ఫ్లవరింగ్ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతూ ఉంటాయి మనం కనుక ఈ నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత. ఈ విధమైనటువంటి టిప్స్ కనుక ఫాలో అయితే, సో నేనైతే అదే ఫాలో అవుతాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.